తెలుగు బుల్లితెరను ఇటీవల ఉర్రూత లూగించిన సీరియల్ ఏది అంటే ఎవరైనా టక్కున కార్తీక దీపం సీరియల్ పేరే చెప్తారు అంతలా ఆడియన్స్ కు కనెక్ట్ అయిపోయింది వంటలక్క డాక్టర్ బాబు పాత్రలతో విడదీయలేనంత బంధాన్ని పెంచుకున్నారు అలాంటిది ఉన్నట్టుండి ఈ క్యారెక్టర్ స్కిల్ కావడంతో ఇక సీరియల్ అయిపోయినట్టేనని అనుకున్నారు కానీ అనూహ్యంగా కార్తీక దీపం సీరియల్ కొత్త కథ మొదలైపోయింది తాజా ప్రోమోలో రౌడీ సౌర్య పెరిగి పెద్దదే ఆటో డ్రైవర్ అయితే హిమ డాక్టర్ అయింది దీంతో వాళ్ళ ప్లేసుల్లో ఇద్దరు యంగ్ బ్యూటీస్ ని రంగంలోకి దింపారు వీళ్ళిద్దరికీ జోడీగా మరో ఇద్దరు హీరోలను ఇంట్రడ్యూస్ అవుతున్నారు అందులో ఒకరు కోయిలమ్మ సీరియల్ నటుడు బిగ్ బాస్ ఫేమ్ మానస్ అని తెలిసిపోయింది మరొకరు ఎవరో ఇంకా రివీల్ కాలేదు ఇదిలా ఉంటే ఈ క్యారెక్టర్ల మార్పు సీరియల్పై పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబు వంటలక్క మోనితా పాత్రలు ఎంత పండాయో అదే స్థాయిలో హిమా శౌర్య పాత్రధారులైన సహృద కృతిక గుర్తుండిపోయేటట్టు నటించారు కార్తీక దీపం సీరియల్ ఇప్పటి వరకు దాదాపు ఐదేళ్లు సాగిందంటే అందులో ఈ పిల్లల ప్రాధాన్యత కూడా ఎక్కువే నిజానికి ఇలాంటి చైల్డ్ ఆర్టిస్టులు దొరకడం డైరెక్టర్కి పెద్ద వరం అనే చెప్పుకోవాలి అయితే ఈ పాత్రలు తప్పించి వాళ్ళ ప్లేసుల్లో కొత్త క్యారెక్టర్లను తీసుకొని రావడంతో కార్తీక దీపం ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది ఆల్రెడీ దీప అలాగే కార్తీక్ మోనితలను తీసేసి ఇప్పటికే సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు హిమా సౌర్య పాత్రల్ని కూడా లేపేయడంతో అసలు ఏం జరగబోతుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు మరి చైల్డ్ ఆర్టిస్టులు లేకుండా కార్తీక దీపం మునుపటి హవాను కంటిన్యూ చేస్తుందని మీరు అనుకుంటున్నారా కామెంటలో చెప్పండి